ప్రభుత్వానికి ఆర్టీసీ తరపు నుంచి ఆర్టీసీ ఉద్యోగుల నుంచి చాలా వ్యతిరేకత ఉంది, అందుకోసమే దీన్ని చేసిందని చెప్పేసి అంటారు. కరెక్టే, మరి ఎలక్షన్ ఉన్నది కాబట్టి చేసిండు. మీకు వచ్చే జీతాలలో ఈ 2 PRCలు కావచ్చు, CCS కావచ్చు, PF కావచ్చు, SBT కావచ్చు, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఆర్టీసీ సంస్థ ఇంత ఏమంటారు 5000 కోట్ల నష్టములు ఉంది, దానిపైన అంటే ఓన్లీ ఎలక్షన్ల స్టంట్ కోసమే ఇది చేసిండు అని చెప్పేసి అంటారు కొంతమంది. సరే ఎట్లా చేసినా కానీ మాకైతే సంతోషం ఉన్నది, హ్యాపీగా ఉంది. బిల్లు పాస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా, నమ్ముతురా? ఏమో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి చేస్తాడని నమ్ముతున్నాం ఈసారి ఆయన. ఇక ఆయన సారు పెద్ద సారు, ఆయన ఏం చెప్పినా రైట్, అంతే. ఇక ఎలక్షన్ల కోసమే అంటారుగా మరి విశ్లేషకులు. మనకు తెలియదు, అంత పెద్దవాడిని ఏం కాదు, చిన్నపాటి డ్రైవర్ను. వెనక ముందు ఆస్తులు ఏం లేవు. ఒకటి ఏంటంటే భూములు ఉన్న వాళ్ళకే రైతులు రైతులు అని వాళ్ళకు ఏది రైతు బంధాన్ని ఇస్తుండే కదా. భూములు లేని వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నెలకు ఒక 10,000 15,000 ఇస్తే ఊళ్ళల్లో మా ఊళ్ళో అర్జెంట్స్ ఉన్నారు, ఇల్లు కూడా సరిగా లేదు. వాళ్ళకి ఏదైనా నెలకింత ఇస్తే దాని తరఫుకి వెళ్ళి కేసీఆర్కు అదే మనం అంతే. ఏమేమంటే ఏదో కార్మికులం చేసుకుని బతుకున్నాం, లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా సహకరిస్తే ఇంకా బాగుంటుంది అని నా కోరిక. 9 ఏళ్ళలో లేనిది ఇప్పుడే చేయడానికి దానిపైన ఏమి వస్తుంది? నాకు తెలిసిన కాడికైతే ఎలక్షన్ అండ్ మూవ్మెంట్ ఏం లేదు. ఆ సార్ మాకు ఒక పండు లెక్క ఇస్తుండే ఇప్పుడు, అంతే నాకు సంతోషం. అంతే, చాలా దేవుడు మాకు ఆర్టీసీ వాళ్ళకు అనుకోకుండా మేము వినలేము అనుకోలేము. ఆయన చేయాలనుకుండు చేసిండు, మా ఆర్టీసీ వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు, చూసిండు. రాబోయే కాలంలో ఇంకా మంచిగా చేస్తారని మాకు అవధానం ఉన్నది. మేము అందరం కష్టపడి డ్యూటీలు చేస్తున్నాము. మేము 1,500,000 కోట్ల ఆస్తి కోసమే ఇది చేసిందని చెప్పేసి కొంతమంది అంటారు. ఇవన్నీ ఉత్తమ మాటలు, ప్రజలు ఎన్నో అనుకుంటారు, కాకులు ఎన్నో ఊరుతాయి, కానీ అవన్నీ పట్టించుకునేది లేదుగా సార్. అట్లా అని మీద ప్రేమతోటే చేసిన మా ప్రేమతో చేసిన కేసీఆర్ సార్. ఇప్పటికి కూడా చాలా భయం ఉండే, మాకు అవుతుందో కాతో పోతుందో అని అనుకున్నారు, కానీ అనుకోకుండా చేసారు. మా వాళ్ళు అంతా ఖుషిగా ఉన్నారు, అంతా కేసీఆర్కి పాలాభిషేకం చేస్తున్నారు. కేసీఆర్ సార్కు అప్పట్లో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి అప్పటి నుంచి మా మీద మంచిగానే ఉంది, కాకపోతే అనుకున్న టైంకు పరిస్థితి బాగలేకనో ఏ విధంగానో అయితే చేయలేకపోయారు. లాస్ట్కి ఏ విధంగానైనా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే దీన్ని రాజకీయ పరంగా కొంతమంది విశ్లేషకులు అంటారు, వచ్చే ఎలక్షన్ల కోసమే చేస్తుండని చెప్పేసి అంటారు. ఇవన్నీ మాకు తెలియదండి, ఎలక్షన్లో ఇక ఇప్పుడు అలా అంటే VRO కూడా మొన్న చేశాడు కదా గవర్నమెంట్లో మొత్తం వాళ్ళను అదేసేసి ఒక్కొక్కరికి చేసుకుంటూ వస్తున్నాడు. మొన్న VRO అలాగ చేసిండు, ఇప్పుడు మాకు ఆర్టీసీ వాళ్ళకి చేసిండు, మిగతా ఎలా ఎలా చేసుకుంటూ పోతుంటు. అన్నీ ఒకటేసారి చేయాలంటే కూడా ఎవరి నుంచి కాదు కదా, ఆ బడ్జెట్ కూడా చూసుకొని వాళ్ళు ఏదో చేయాలని చేసేసింది. ఎట్లా ఎట్లా ఫీలింగ్ ఎట్లుందని ఇప్పుడు మాకు కూడా, మేము గవర్నమెంట్ ఉద్యోగులం అవుతున్నామని చాలా హ్యాపీగా ఉంది నిన్న నుంచి. అది రాతపూర్వకంగా కూడా మాకు అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యి ఓకే చేసి మాకు గవర్నమెంట్లో కలిపిన ఒక సాలరీలు వచ్చినాయనుకో అప్పుడు మేము ఇంకా డబల్ హ్యాపీగా ఉంటాం.